సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్గా ఉంటుంది మీరు చూసిన మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ మూవీ రివ్యూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నాలకు అధిపతి గణపతి ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి కూడా చాలా పెద్ద విఘ్నమై కూర్చుంది కరోనా ఆ విఘ్నాన్ని గణేశుడు వీలైనంత త్వరగా తన్ని దూరంగా తరిమేయాలని ముందు కోరుకుందా మంచి ఆలోచనకు బలమైన సంకల్పానికి ఎదురయ్యే విఘ్నాలను కూడా తొలగించి కష్టపడే వాళ్ళకి విజయం వైపు దారి చూపించాలి ఆ విఘ్నేశ్వరుడు అని మనస్ఫూర్తిగా కోరుకుందా ఎప్పుడొస్తాడు ఎప్పుడు చూస్తాం అన్న సందిగ్ధతని దాటుకుని విమర్శల్ని విభేదాల్ని తట్టుకుని మొత్తానికి వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకుల్ని పలకరించాడు టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమౌట్ మొదలుపెట్టింది టక్ జగదీష్ మూవీ ఓ నోటెడ్ హీరో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకి తగ్గ సినిమానే టక్ జగదీష్ మంచి అంచనాల మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా మాట్లాడుకుందాం టక్ జగదీష్ మూవీలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కవి విషయానికి వస్తే భూదేవిపురం ఆ ఊర్లో భూ వివాదాలు ఉన్నాయి దాని మూలంగా కుటుంబాల మధ్యనే కక్షలు పగలు ప్రతీకారాలు వాటితో పాటు అధికారం కోసం డబ్బు కోసం పలుకుబడి కోసం వర్గ వైరాలు కూడా ఉన్నాయి ఇన్ని విశేషాలు ఉన్నప్పుడు ఏ ఊళ్ళో అయినా ప్రశాంతత ఎలా ఉంటది కొంత అశాంతితో నలిగిపోతా ఉంది ఆ భూదేవిపురం ఇటువంటి గొడవలు లేకుండా ఊరంతా ఐకమత్యంతో ఉండాలి సామరస్యంగా ఉండాలి అని భూదేవిపురం మొత్తంలో ఒకే ఒక వ్యక్తి కోరుకుంటా ఉంటాడు ఆయనే ఆదికేశవ నాయుడు భూదేవిపురంలో ఆదికేశవ నాయుడిది పెద్ద కుటుంబం కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్లతో పెద్ద కుటుంబం మంచి ఉమ్మడి కుటుంబం ఊరిలో మార్పు తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తూనే పెద్దగా ఏమీ ఫలితాలు సాధించకుండానే చనిపోయాడు ఆదికేశవ నాయుడు చనిపోవడం అనే మ్యాటర్ని కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు కుటుంబం విడిపోయింది ఆ పైన ఆయన ఆశయం గురించి ఆలోచించే వాళ్లే లేరు పోతే ఆదికేశవ నాయుడు ఆశయాన్ని నెరవేర్చటం బాధ్యతగా తీసుకున్నాడు ఆయన చిన్న కొడుకు టక్ జగదీష్ ఊరి గురించి పట్టించుకున్నట్టే ఉంటాడు ముందు తండ్రి ఆశయం గురించి తన కుటుంబం గురించి ఆ ఊరి గురించి టక్ జగదీష్ ఎంత బాధ్యతగా ఉన్నాడో ఒక మూమెంట్తో అందరికీ అర్థమవుద్ది ఆ వ్యవహారాన్ని చూసి ఊరు మొత్తం కుటుంబంతో సహా షాక్ అవుతారు సర్ప్రైజ్ అవుతారు ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే ఆ ట్విస్ట్ అంత సూపర్ సినిమాటిక్ గా ఉంటది ఇంకేముంటది హీరో డిసైడ్ అయిన తర్వాత రంగంలోకి దిగిన తర్వాత అన్నిటినీ సెట్రైట్ చేయటమే అది ఎలా జరిగింది తెలుసుకోవటమే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే టక్ జగదీష్ టైటిల్ లో మాత్రం సాలిడ్ మాస్ అప్పీల్ ఉంది మాస్ వైబ్రేషన్ ఉంది ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం సినిమా మొత్తం కూడా నాని 100% ఎఫర్ట్ పెట్టాడు తన యాటిట్యూడ్తో టక్కు తీయకుండా వేసుకున్న షర్ట్ నలక్కుండా ఏ వ్యవహారాన్నైనా ఏ ఎమోషన్నైనా సెటిల్ చేయాలి అలాగే బిహేవ్ చేస్తాడు సినిమా అంతా కూడాను తన స్టైల్తో మాత్రం ఇంప్రెషన్ని కొల్లగొట్టి పారేస్తాడు నాని సినిమా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ సినిమా చూసిన తర్వాత నాని జస్ట్ న్యాచురల్ స్టార్ అంటే సరిపోదు న్యాచురల్ స్టైల్ స్టార్ అనాలి ఆ రేంజ్ లో తన స్టైల్తో ఈ సినిమాలో అదరగొట్టాడు నేనైతే ఫుల్ ఇంప్రెస్డ్ ఈ సినిమాలో నాని యాటిట్యూడ్ కి నాని స్టైల్ కి బాగా ఎంజాయ్ చేశాను ప్రతి సిచ్యువేషన్ లోనూ స్టైల్ ని భలే మెయింటైన్ చేశాడు ఏడ్చేప్పుడు బాధపడేప్పుడు లవ్ మూమెంట్స్ లో ఎక్కడా కూడా తగ్గలేదు అసలు స్టైల్ భలే ఉంది అది నచ్చింది ఫైట్స్ లో కూడా స్టైల్ ఇరగదీశాడు సినిమాలో ఉన్న ఫైట్స్ అన్నింటినీ స్టైలిష్ గా అదరగొట్టాడు నానిలో ఉన్న మాస్ స్టైల్ మాస్ యాటిట్యూడ్ నీట్గా ఎలివేట్ అయ్యి ఈ సినిమాలో బయటకు వచ్చింది అనే అనిపించింది కాకపోతే సినిమాలో ఫైట్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ డ్రాబ్యాక్ అయింది లేకపోతే పూనకాల సెటప్ గ్యారంటీగా ఉండేది ఫైట్స్ కంపోజిషన్ కూడా చాలా నీట్ గా ఉంది సూపర్ స్టైల్ గా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషనే తగ్గింది లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండేది సినిమాలో ఫైట్స్ వస్తున్నప్పుడు తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని మొదలు పెట్టడం మాత్రం మామూలుగా లేదు అసలు సూపర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేస్తున్నాడనే అనిపించింది కానీ కథ నడిచే కొద్దీ నెమ్మదిగా అది ఫ్యామిలీ ఎమోషన్ అయిపోయింది ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ నే ఇచ్చింది అవసరానికి మించి స్టార్టింగ్ లో భూదేవిపురం ఊరిని ఆ ఊర్లో ఉన్న కక్షల్ని కార్పణ్యాలని భలే ఎస్టాబ్లిష్ చేశాడు కానీ అది నా స్కూల్ కాదు
నా స్కూల్ సెంటిమెంట్ అని సెకండ్ హాఫ్లో మాత్రం గట్టిగా పిండి వదిలిపెట్టాడు. కొన్ని విషయాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, కొన్ని విషయాలకు సంబంధించి సీరియస్నెస్ని తెలియజేయడం కోసం డీటెయిల్స్ని భలే పెట్టాడు. కొత్త ఎంఆర్ఓ వస్తుంటే ఊరు బయట లింగాలోనే క్యారెక్టర్ లిఫ్ట్ అడిగి ఆ కార్లో ఎక్కి ఊరు గురించి, ఊర్లో ఉన్న విలన్స్ గురించి వార్నింగ్ ఇస్తుంది చాలా స్మార్ట్గా. అది చాలా బాగా అనిపిస్తుంది. అలాంటి డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఫస్ట్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో చక్కగా ఆసక్తిని క్రియేట్ చేసి తర్వాత మాత్రం ఫ్యామిలీ సెంటిమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్ ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫార్ములా, తెలిసిన కదే. అయినప్పటికీ సరిగ్గా ఎమోషన్స్ కుదిరితే బ్లాక్ బాస్టర్ గ్యారంటీ, ఎవరు ఆపలేరు. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ కి సంబంధించి డీటెయిల్స్ చిందరవందరగా ఉంటాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. హీరో క్యారెక్టర్ ఫ్యామిలీ కోసం తపన పడిపోతా ఉంటది, ఆరాట పడిపోతా ఉంటది. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఆస్తి కోసమే వెంపర్లాడుతున్నట్టు ఉంటారు. కుటుంబంలో అనుబంధం అనేది ఆస్తికి మించిన వ్యవహారం అన్న విషయాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు, క్లియర్ గా కన్వే చేయలేదు డైరెక్టర్ శివ నిర్వాణ అనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో టోటల్ ఫ్యామిలీ అంతా నాని క్యారెక్టర్ ని ఒంటరి వాడిని చేస్తుంది. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలాంటి ఫీలింగ్ కలుగుద్ది అంటే, ఏం మనుషులరా వీళ్ళు అని మిస్అండర్స్టాండింగ్ ఉంది. దాని మూలంగా వాళ్ళలో ఉన్న స్వార్థం బయటపడుద్ది. ఇలాంటి వాళ్ళ కోసం హీరో ఆరాటపడటం ఏంట్రా అనిపిస్తుంది. మళ్ళీ చివరిలో వాళ్ళందరూ నానికి దగ్గర అవుతుంటే ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, ప్యూర్ ఎమోషన్ కనిపించదు. అక్కడే ఈ సినిమా కథకు సంబంధించి గట్టిగా డిస్టర్బెన్స్ ఉంది. నాకు సినిమాలో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ ఆ క్యారెక్టర్ ని ఓ గతిలేని క్యారెక్టర్ ని చేసేసారు. ఆ క్యారెక్టర్ కి ఓ ఎయిమ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, చాలా సింపుల్ గా తన లక్ష్యాన్ని మార్చేసుకుంటది. ఫస్ట్ హాఫ్ లో సీరియస్ గా బిహేవ్ చేసిన ఆ క్యారెక్టర్ వల్ల ఉపయోగం ఏమిటి అనిపిస్తుంది. విలన్స్ ఇంట్రడక్షన్ బాగుంటుంది, కానీ కథ నడిచే కొద్దీ వాళ్ళ విలనిజం సీరియస్నెస్ డైల్యూట్ అవుతా వెళ్తుంది. సినిమా సగంలో హీరో క్యారెక్టర్ లీడ్ స్టెప్ తీసుకున్న తర్వాత విలన్స్ కి చేయడానికి ఏమీ లేదు, హీరో తంతే తన్నించుకుందామని కూర్చున్నారు. అది కూడా మైనస్ ఏ సినిమాకి. ఇలా కథకు సంబంధించి కొన్ని మైనస్లు ఉన్నాయి, వాటిని సీరియస్ గా తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఎక్కదు, లైట్ గా తీసుకుంటే పర్వాలేదు, ఒకసారి చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ముఖ్యంగా టక్ జగదీష్ క్యారెక్టర్ ని ఫాలో అవుతా ఈ సినిమాని చూస్తుంటే టైం పాస్ అయిపోద్ది. కథకు సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకున్నారు, పోతే ఆయన టేకింగ్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది. ఆయన సీన్ ని ప్రజెంట్ చేసే ప్రాసెస్, టేకింగ్, షార్ట్స్ మేకింగ్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సందర్భాల్లో ఆ వ్యవహారం నీట్ గా కనపడుద్ది. సీన్ ని ఓపెన్ చేసి తనదైన మార్క్ షార్ట్స్ తో ఆ సీన్ ని డ్రైవ్ చేయడం అనేది ఓ ఆర్ట్. ఆ మ్యాటర్ కు సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ దగ్గర మంచి టాలెంట్ ఉంది. కొన్ని సీన్స్ చూసి నేనైతే సూపర్ ఇంప్రెస్డ్. మంచి సీన్స్ పకడ్బందీగా స్క్రీన్ ప్లే ఉంటే తన ప్రెజెంటేషన్ తోను టేకింగ్ తోను మెస్మరైజ్ చేసి వదిలిపెడతాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఆ విషయానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో కథ నడిచేప్పుడు ఫ్లోలో క్యూరియాసిటీ మిస్ అయింది, కానీ కొన్ని సీన్స్ ని నిదానంగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిన ప్రాసెస్ భలే అనిపించింది. తగ్ జగదీష్ లవ్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు అని చెప్పుకోవడానికి లేదు, ఏదో ఉండాలంటే ఉండాలి అన్నట్టుగా ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్ళారు. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని నీట్ గా ఎంటర్టైన్ చేసే మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని డల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. తగ్ జగదీష్ గా కనిపించిన నాని కోసం, మంచి మూమెంట్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.